బండి సంజయ్ అన్న పెద్ద బాంబే వెలిచిండు కదా, పాపం పువ్వు పార్టీని పురాగా లొక్కేతందుకు కార్ పాటోలు చేతి పాటోలు తెగ కష్టపడుతున్నారట. ఈ ఎంపీ ఎలక్షన్ లా కార్ పాటోలు అస్సలే అలకు పోటీనే కాదట. చేతి గుర్తును పువ్వుతోటి నలిపేసుడు ధ్యేయంగా పనిచేస్తున్నామని అంటున్నాడు. అమ్మా, కాంగ్రెస్ వాళ్ళు ఎంత తెగిచ్చిరో చూడురి. పూల పార్టీని దొక్కేతందుకు, ఎంపీ ఎలక్షన్ల సీట్ రాకుండా చేస్తందుకు కార్ పార్టీలతోటే చేతులు కలిపిరట. వాళ్ళిద్దరు ఒకటే పువ్వును కార్ కింద వేసి తొక్కుదామన్నట్టే చూస్తున్నారట. ఇవ్వాలన్నది చెప్తే నమ్మే తట్టుండా లేదని చెప్తే అని అంటున్నారేమో. బండనే అంటున్నాడు ఈ మాట. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రాత్రి కూడా చీకటి ఒప్పందాలు చేస్తున్నారు. గతంలో కలిసి పోటీసింది ఎవరు? మేము ఎప్పుడు పోటీసాం? బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీసింది కాంగ్రెస్ బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ కలిసి అధికారం పంచుకున్నది కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇద్దరు కలిసి పోటీ చేశారు. ఇద్దరు కలిసి బీజేపీకి వ్యతిరేక ఆందోళన చేశారు. ఇద్దరు కలిసి మోడీ గారి రాష్ట్రపతి అభ్యర్థిని ఓడగొట్టే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిపే బండనోళ్ల పార్టీని ఆగం చేద్దామని చూస్తున్నారట. ఈ కథకున వాడేతు. అసలుకైతే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఓడబోతుందని అంటున్నారు, కానీ కాంగ్రెస్ తోటి కాదు కదా. బీజేపీకి కాంగ్రెస్ కు ఎంత శత్రుత్వమో అందరి తెలియని ముచ్చట్న. బీఆర్ఎస్ బీజేపీ తెచ్చిన ఎన్నో బిల్లులకు మద్దతు ఇచ్చింది. గలీలో తిట్టినా ఢిల్లీలో దోస్తానే మెయింటైన్ చేస్తుందన్న పేరున్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్రంట్ లేదని టెంటు వీకి ఎన్డీఏ పంచన చేరుతందుకు కేసీఆర్ సార్ ఢిల్లీ టూర్ ప్లాన్ వేసిన ముచ్చట కూడా వినబడుతున్నది. ఎన్డీఏలో అధికారికంగా చేరొచ్చు అని అంటున్నారు. ఇసుంటి టైంలో అంత తూష్ గాలతోటి మేం పొత్తు కూడేంది అని బండనేమో పొంకరాలు కొడుతుందని ఇంకొందరు అంటున్నారు. అయినా ఢిల్లీ లెవెల్ ముచ్చట్లో బండ నాకు అందక శానవంతులు అవుతుంది. పార్టీ ప్రెసిడెంట్ డిగ్రీ తీసేసినాక అన్నది ఏం నడుస్తలేదని అభిమానులు వాపోతున్నారట పాపం.